మయన్మార్లో ప్రజలపై ఆ దేశ సైనిక బలగాలు పాల్పడ్డ హింసాత్మక చర్యలను అంతర్జాతీయ నేతలు తీవ్రంగా ఖండించిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ అంశంపై చర్చించనుంది. తాజాగా ఆ దేశానికి ఎగుమతులపై మరిన్ని ఆంక్షలు విధించింది అమెరికా. మరింత ప్రాణ నష్టం జరగకుండా అత్యవసర చర్యలు అవసరమని యుఎన్లో మయన్మార్ రాయబారి అన్నారు. మయన్మార్ వీధుల్లో మృతులకు ప్రజలు నివాళులర్పిస్తున్నారు. బీబీసీ ప్రతినిధి జొనాథన్ హెడ్ అందిస్తున్న కథనం. ఏ ఉద్యమంలోనైనా కొందరు అమరులవుతారు. శక్తిమంతమైన కనికరం లేని సైనిక బలగాలతో అసమాన పోరాటానికి ప్రతీకగా చరిత్రలో మిగిలిపోనున్నారు 19 ఏళ్ల జాన్సింగ్. ఆమె స్వస్థలమైన మాండలేలో ఆమె త్యాగాన్ని కొనియాడుతూ కడసారి వీడ్కోలు పలికారు ప్రజలు. ఈ ప్రాంతంతో పాటు దేశంలోని వివిధ నగరాల్లో ఒకే రోజు నిరాయుధ ప్రదర్శనకారులపై సాయుధ బలగాలు కాల్పులకు తెగబడగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. యాంగోన్ శివార్లలో 8 మందికి పైగా చనిపోయారు. గుళ్లవర్షానికి వారంతా రహదారులపై రక్తపు మడుగులో పడిపోయారు. అయితే ప్రజలను వీధుల్లోకి రాకుండా చెయ్యాలనే ఈ సైనిక వ్యూహం ఏమాత్రం ఫలించలేదు. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి సైనిక బలగాల నుండి తమను తాము కాపాడుకోవడానికి తయారు చేసుకున్న బ్యారికేడ్లతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ పాలన మాకొద్దని నిరసిస్తున్నారు. ప్రదర్శనలను అణిచివేసేందుకు పోలీసులు నిరసనకారులపై ఈసారి పెయింట్ బాల్స్ ప్రయోగించారు. గతంలో అసాల్ట్ రైఫిల్స్ ఉపయోగించిన ఈ సైన్యం ఈ కొత్త ఎత్తుగడను చేపట్టింది. సైనిక తిరుగుబాటు జరిగి 4 రోజులైనా మయన్మార్లోని నగరాలన్నీ సాయుధ శక్తితో తమ అదుపులోకి తెచ్చుకునేందుకు సైన్యం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గెలవలేకపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో మాటల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది, కానీ చేతల్లో ఏమీ జరగడం లేదు. తమ అణచివేత చర్యలతో ఎంతమంది బలవుతున్నా లెక్క చేయని నిరంకుశ సైన్యంపై మయన్మార్ ప్రజలు ఒంటరిగానే పోరాడుతున్నారు. అది మయన్మార్ పరిస్థితి. అక్కడ ఘర్షణలు రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాలుస్తున్నాయి. అయితే ఈ ఘర్షణలను ప్రదర్శనకారుల పట్ల సైన్యం వ్యవహరిస్తున్న తీరును ప్రపంచానికి కళ్లకు కట్టినట్టు చూపడంలో ఆ దేశ పౌరులే కీలక పాత్ర పోషిస్తున్నారు. మయన్మార్ రోడ్లపై చెందుతున్న యువ రక్తం, చెలరేగుతున్న హింసకు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్లో లక్షల సంఖ్యలో కనిపిస్తున్నాయి. బీబీసీ ప్రతినిధి ఫ్రేయ కోల్ అందిస్తున్న కథనం. మయన్మార్లోని ఉత్తర యాంగోన్లో జరుగుతున్న ఘటనలను ప్రపంచానికి చూపించేందుకు అక్కడి ప్రజలు చాలా జాగ్రత్తగా చిత్రీకరించిన దృశ్యాలివి. యాంగోన్లోని టామ్వే టౌన్షిప్లో సెల్ఫోన్లో రికార్డు చేసిన మరో వీడియో ఇది. ఈ ఘటనలను క్షేత్రస్థాయిలో చిత్రీకరించడమే కాకుండా వెంటనే వాటిని ఫేస్బుక్ ద్వారా లైవ్ ప్రసారం చేస్తున్నారు. సెంట్రల్ యాంగోన్లో మరో రోజు జరిగిన ఘర్షణలను ఓ నిరసనకారుడు తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించాడు. మిలిటరీ తమ పైకి రాకుండా అడ్డుకునేందుకు నిరసనకారులు హోమ్ మేడ్ షీల్డ్స్, స్మోక్ బాంబులు వినియోగిస్తున్నారు. కానీ ఇవి సరిపోవు. కాల్పుల చప్పుళ్లు వినబడగానే నిరసనకారులు పరుగులు తీస్తారు. నేను చాలా భయపడుతున్నాను, కానీ మా స్వేచ్ఛ కోసం మేం పోరాడుతూనే ఉంటామంటూ ఓ యువతి మిలిటరీ దళాలపై అరుస్తూ పరుగులు తీస్తోంది. జరుగుతున్నదంతా తన ఫోన్ ద్వారా ఆమె ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తోంది. మయన్మార్ వీధులలో సోషల్ మీడియాలో ఆమె గొంతు పెళ్లుబుకుతోంది. మయన్మార్ వీధులలో ఘర్షణలను చిత్రీకరించడం చాలా ప్రమాదంతో కూడుకున్న పని. అయితే ఏదేమైనా సరే వెనకడుగు వేయమంటున్నారు నిరసనకారులు. ఆగ్నేయ మయన్మార్లోని దవేయి అనే చిన్న పట్టణంలో షూట్ చేసిన వీడియో ఇది. ఓ మహిళను జుట్టు పట్టుకుని మిలిటరీ వాహనంలోకి ఈడ్చుకెళ్లడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. మొత్తంగా మయన్మార్లో కొనసాగుతున్న ఘర్షణలను ఆన్లైన్ ద్వారా ప్రపంచానికి తెలిపే బాధ్యతను ఆ దేశ పౌరులే చేపట్టారు.
వేలాది మంది యువత తమ మొబైల్ ఫోన్లతోనే తమ గళాన్ని వినిపిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. హాంకాంగ్లో ఎలాంటి విదేశీ జోక్యాన్ని సహించబోమని చైనా ప్రకటించింది. ఆ దేశ పార్లమెంటు వార్షిక సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా చైనా ప్రధాని లీ కచియాంగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగంలో లీ కచియాంగ్ ఇలాంటి ప్రయత్నాలను చైనా బలంగా అడ్డుకుంటుందన్నారు. హాంకాంగ్లో 2019 ప్రజాస్వామ్య అనుకూల నిరసన ప్రదర్శనలు మొదలైనప్పటి నుంచి చైనా ఆ ప్రాంతంపై తన పట్టును మరింతగా బిగిస్తోంది. కబడ్డీ భారత్లో యువతులకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్న క్రీడ. జెండర్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్న క్రీడల్లో కబడ్డీ ఒకటని బీబీసీ పరిశోధనలో తేలింది. కానీ కబడ్డీనే ఎందుకు? అమ్మాయిలను కబడ్డీ ఆకర్షించడానికి కారణాలేంటి? బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో భాగంగా బీబీసీ ప్రతినిధి జాహ్నవి మూలే దల్జీత్ అమ్మాయి అందిస్తోన్న రిపోర్ట్. కబడ్డీ దక్షిణాసియాకు చెందిన ప్రాచీన క్రీడల్లో ఒకటిది. ఈనాటికి కబడ్డీ పట్ల క్రీడాభిమానుల్లో ఆసక్తి తగ్గలేదు. పురుషులతో పాటు మహిళలు కబడ్డీ ఆడుతున్నారు. మిగిలిన క్రీడలతో పోలిస్తే కబడ్డీ ఆటలో స్త్రీ పురుషుల మధ్య అసమానత తక్కువగా ఉంది. ఈ విషయం గతేడాది ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్లో భాగంగా బీబీసీ చేసిన పరిశోధనలో తెలిసింది. అంటే కబడ్డీలో మహిళల భాగస్వామ్యం మిగిలిన క్రీడల కంటే నిజంగానే ఎక్కువగా ఉందా? అది వాస్తవమే అయితే కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు నేను జాహ్నవి మూలే, నా సహచర పాత్రికేయుడు దల్జీత్ అమి, భారత్లోని రెండు భిన్న ప్రాంతాలకు చెందిన రెండు వేర్వేరు తరాలకు చెందిన క్రీడాకారులను కలిశాం. కవిత ఠాకూర్ భారత కబడ్డీ క్రీడాకారిణి. ఏషియా క్రీడల్లో బంగారు పథకం సాధించిన భారత మహిళా కబడ్డీ జట్టు సభ్యురాలు. భారత్లో దాదాపు ప్రతి గ్రామంలో ఆడే ఆట కబడ్డీ. హిమాచల్ ప్రదేశ్లోని మనాలి సమీపంలో ఓ గ్రామంలో నివసిస్తున్నారు కవిత. ఆమె తండ్రి నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కవిత ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. మా నాన్నకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయి ఇక్కడికొచ్చారు. ఈ గ్రామంలోనే ఒకచోట నుంచి ఇంకో చోటికి హోటల్ను మార్చుతూ ఉండేవారు. ఇల్లు కూడా మారేవాళ్లం. మా అమ్మ వేరే వాళ్ల ఇళ్లలో బట్టలు ఉతికేవారు. నన్ను ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. అందుకే ఇంత దూరం రాగలిగాను. ఒక్కరే శ్రమిస్తే సరిపోదు. మన కుటుంబం లేదా చుట్టూ ఉన్న వాళ్ల ప్రోత్సాహం చాలా అవసరం. ఇన్ని కష్టాల మధ్య కూడా కవిత కబడ్డీ ఆడి పేరు తెచ్చుకోవడానికి కారణం ఈ క్రీడకు ఖరీదైన సదుపాయాల అవసరం లేకపోవడమే. ప్రారంభంలో కావలసిందల్లా ఓ మట్టి మైదానం, కొంతమంది ఆటగాళ్లు, అంతే. కబడ్డీ ఖర్చులేని ఆట కావడం వల్ల సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కవితలాంటి అమ్మాయిలకు సరికొత్త అవకాశాలనిస్తోంది. అయితే ఇది కేవలం హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాదు. భారత్లోని అన్ని ప్రాంతాల్లో కబడ్డీ ఆడతారు. హిమాలయాల్లోని మంచు పర్వతాల దగ్గర నుంచి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజల వరకు అందరూ వివిధ కాలాల్లో వివిధ పరిస్థితుల్లో కబడ్డీ ఆడుతూనే ఉంటారు. దారులు వేరైనా ఆడే ఆట మాత్రం కబడ్డీనే. అలాగే ఈ ఆటకు వేరువేరు చోట్ల వేరువేరు పేర్లు కూడా ఉంటాయనుకుంటా. మరాఠీలో కబడ్డీని ఏమని పిలుస్తారు? కబడ్డీని మరాఠీలో హూతూతూ అని కూడా పిలుస్తారు. వేర్వేరు పేర్లతో పిలిచే ఈ ఆటకు ఆధునిక రూపాన్నివ్వడంలో ముంబై కీలక పాత్ర పోషించింది. ఈ నగరంలోని ఇటువంటి మైదానాల్లో యువతులు దశాబ్దాలుగా కబడ్డీ ఆడుతున్నారు. మాయా ఆక్రే మెహర్ 1984లో కబడ్డీలో కనబర్చిన ప్రతిభకు గాను ఆమెకు అర్జున అవార్డు దక్కింది. ఆ రోజుల్లోనూ మహారాష్ట్ర గ్రామాల్లో కబడ్డీ పోటీలను చూసేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చేవారని మాయా ఆక్రే చెప్పారు. ప్రజలు డబ్బులిచ్చి మరీ పోటీలను చూసేందుకు ఆసక్తి కనబర్చేవారని గుర్తు చేసుకున్నారు. కబడ్డీ పట్ల కొనసాగిన ప్రజల ఆసక్తే ఇప్పుడు యువతులు ఎక్కువగా ఆడటానికి కారణమవుతోందా? ఆ రోజుల్లోనూ కబడ్డీ ఆడేందుకు మాయా ఆక్రేకు ఆమె కుటుంబ సభ్యులు సహకరించారు. పాఠశాల చదువు ముగిసిన తర్వాత ఆమె కబడ్డీ పోటీల్లో పాల్గొనడం మొదలైంది. మా అన్నయ్య, నానమ్మ నాకు సపోర్ట్ చేశారు. నేను ఇంకా ఆడుతున్నాను కాబట్టి పెళ్లికి తొందర ఏమీ లేదని వారు చెప్పేవారు. పెళ్లి గురించి ఆలోచించవద్దని, ఇష్టమున్నంత కాలం ఆట కొనసాగించమని వారు నన్ను కోరారు.
కానీ మహిళలు కబడ్డీ ఆడేందుకు ప్రోత్సహించిన ఇతర అంశాలేంటి? చిన్న చిన్న బహుమతులు లభించేవి, ఒక్కోసారి పత్రికల్లో పేరొచ్చేది. 1975-76 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సదుపాయాలు ఇవ్వడం ప్రారంభించింది. ఉదాహరణకు ఆటలకు గ్రేడ్లనివ్వడం మొదలైంది. ఆటలో కనబరిచే ప్రదర్శన ఆధారంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. నాకంటే ముందు కూడా కేవలం ఉద్యోగం లభిస్తుందన్న ఆశతోనే అమ్మాయిలు క్రీడల్లో పాల్గొనేవారు. మహారాష్ట్ర లాంటి కొన్ని రాష్ట్రాల్లో చాలా వరకు స్కూళ్లలో కబడ్డీ నేర్పిస్తారు. సమాజంలోని అన్ని వర్గాల మహిళలకు కబడ్డీ క్రీడ పట్ల ఆసక్తి పెరుగుతోందని కబడ్డీ కోచ్ సునీత రాణి అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లలో మహిళా కబడ్డీలో చాలా మార్పులొచ్చాయి. ఎందుకంటే కబడ్డీ ఒకప్పటి గ్రామీణ క్రీడ కాదు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతున్నాయి. విదేశాల్లోనూ కబడ్డీ ఆడుతున్నారు. భారత జట్లు కూడా విదేశాల్లో తమ ప్రతిభను కనబరిచాయి, బంగారు పతకాలు సాధించాయి. ఇప్పుడు మహిళా కబడ్డీ ఓ యంగ్ స్పోర్ట్. 1977 ఏషియన్ కబడ్డీ ఫెడరేషన్ను స్థాపించారు. 1982 ఢిల్లీ ఏషియన్ గేమ్స్లో ప్రయోగాత్మకంగా కబడ్డీని చేర్చారు. 8 ఏళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్లో పురుషుల కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. కానీ ఏషియన్ గేమ్స్లో మహిళల కబడ్డీను చేర్చేందుకు 20 ఏళ్లు పట్టింది. 2016 ప్రో కబడ్డీ లీగ్లో మహిళల కబడ్డీ భాగమైంది. కబడ్డీ ఆట మైదానం నుంచి ఆధునిక మ్యాట్ పైకి మారింది. ఆరు బయట నుంచి ఇండోర్ హాల్స్లోకి వచ్చేసింది. ఓవైపు ఈ పరిస్థితులు క్రీడాకారులకు సరికొత్త అవకాశాలని తెచ్చిపెట్టాయి. మరోవైపు ఈ క్రీడాకారులు సంఘర్షణ విజయగాథలు కూడా ప్రజల ముందుకొస్తున్నాయి. ముంబై మే జాన్వీ మూలే ఆర్ షాహిద్ షేక్, మనాలి మే కేన్స్ ఆర్ మంగల్జీత్ సింగ్ కే సాత్ దల్జీత్ అమీ, బిబిసి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కెన్యా, రవాండాలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఘానా, ఐవరీ కోస్ట్లలో ప్రజలకు ఇప్పటికే వ్యాక్సిన్ అందించడం ప్రారంభించారు. నైజీరియాలో ప్రజల్లో వ్యాక్సిన్ కార్యక్రమంపై విశ్వాసం కలిగేలా ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ బుహారీ బహిరంగంగా టీకా తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. హింసా తీవ్రవాదాలు అంతం కావాలని పోప్ ఆకాంక్షించారు. మొట్టమొదటిసారి ఇరాక్లో పర్యటిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ రాజధాని బగ్దాద్ చేరుకున్నారు. ఇరాక్లో భద్రతా అంశాలతో పాటు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పోప్ చేసిన పర్యటనలో ఇది అత్యంత ప్రమాదంతో కూడుకున్నదని భావిస్తున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ దేశాన్ని సందర్శించడం తన విధిగా పోప్ పేర్కొన్నారు. పోప్కు రక్షణ కల్పించేందుకు దాదాపు 10,000 ఇరాకీ భద్రతా బలగాలు విధులు నిర్వహిస్తున్నారు. ఎథియోపియాలోని టిగ్రే ప్రాంతంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన, యుద్ద నేరాలపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలు అత్యవసర దర్యాప్తు చేయాలన్న డిమాండ్లకు హ్యూమన్ రైట్స్ వాచ్ మద్దతునిచ్చింది. ఇథియోపియా, ఎరిత్రియా దళాలు అషం పట్టణంపై విచక్షణారహితంగా ఫిరంగి కాల్పులు జరిపాయని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఎరిత్రియా గతంలోనే తోసిపుచ్చింది. కాగా ఈ సంఘర్షణపై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేయాలన్న యుఎన్ భద్రతా మండలి ప్రయత్నాలు గత వారం విఫలమయ్యాయి. కోవిడ్-19 టీకాను తీసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో సుముఖత పెరుగుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గత నవంబర్ నుంచి నిర్వహించిన ఓ గ్లోబల్ సర్వే ప్రకారం దాదాపు 60% మంది ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడైంది. వ్యాక్సిన్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిన ఫ్రాన్స్, సింగపూర్, జపాన్లలో మాత్రం ప్రజలు టీకా తీసుకునేందుకు తక్కువ ఆసక్తి కనబర్చారని ఆ సర్వే చెబుతోంది. గినీ నుంచి పొరుగు దేశాలకు ఇబోలా వైరస్ వ్యాప్తి చెందే పెను ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కొన్ని దేశాల్లో ఈ వైరస్ను కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలు కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. గినీలో ఇప్పటి వరకు 18 ఇబోలా కేసులను గుర్తించగా వారిలో 4 మృతి చెందారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారి 2014 ఇబోలా వైరస్ను గుర్తించారన్నది తెలిసిందే. తమిళనాడుకు చెందిన సుగంధి సముద్రంలోంచి ఆల్చిప్పలను, 4 రకాల ఆల్గేను సేకరిస్తున్నారు. ఆల్చిప్పలను అందమైన బొమ్మలుగా, కళాకృతులుగా మరిచి వాటిని ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నారు. కరోనా సమయంలో కూడా తన వ్యాపారం బాగానే సాగుతోందని సుగంధి చెప్పారు. బీబీసీ ప్రతినిధులు ప్రభురావ్ ఆనందన్, జరిన్ శామ్యూల్ అందిస్తోన్న కథనం.
నా పేరు సుగంధి. నేను పంబన్లో ఉంటాను. ఆల్చిప్పలను సేకరిస్తుంటాను. 25 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాను. ఆల్చిప్పలతో తయారు చేసిన ఆభరణాలను సుగంధి ఆన్లైన్లో అమ్ముతుంటారు. మేము ఇక్కడ 4 రకాల ఆల్గేను సేకరిస్తుంటాం. వాటి నుంచి మాకు ఆదాయం లభిస్తుంది. ఉదయం 9 గంటలకు సముద్రంలోకి వెళ్ళి సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తుంటాం. వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా వెళ్తాం, కానీ సాయంత్రానికి చాలా అలసిపోయి వస్తాం. ఇంతకుముందు కట్టుమారం అనే చిన్న పడవను వాడేవాళ్ళం, కానీ ఇప్పుడు వేరే పడవను ఉపయోగిస్తున్నాం. కట్టుమరతలు పోనో అప్పుడు కట్టుమరతలు పోరు ఎంగు కొంచెం నల్లాలిట்టు அப்புறம் வத்தேலையும் கட்டுமா நாங்க பாசி எடுக்க போனோம் நாங்க தொழில் பண்ணிக்கிட்டு இருக்கோம். అది పాసి ఎడుకురదే ఎంగలుకు ఆల్గే బిజినెస్ లో మాకు పెద్దగా ఆదాయం లభించేది కాదు. అందుకే ఇప్పుడు ఆల్చిప్పలను ఉపయోగించి రకరకాల ఆభరణాలను తయారు చేసి అమ్ముతున్నాం. సమాజపు అభిరుచులకు అనుగుణంగా సుగంధి తన వ్యాపారాన్ని మార్చుకున్నారు. అద్దాలు, జడపిన్నులు, గణపతి బొమ్మలు, బాతులు, ఇలా రకరకాల అలంకరణ వస్తువులు తయారు చేసి ఆన్లైన్ లో అమ్ముతుంటాం. కోవిడ్ సమయంలో వీరి వ్యాపారం బాగా పెరిగింది. మొదట్లో పెద్దగా ఆదాయం రాలేదు, కానీ ఇప్పుడు చాలా బాగుంది. ఆదాయం బాగా పెరిగింది. కరోనా కల్లోలంతో ప్రపంచమంతటా మ్యూజిక్ కాన్సర్ట్స్ మూతపడ్డాయి. అయితే వ్యాక్సిన్ పంపిణీ మొదలు కావడంతో త్వరలోనే అవన్నీ తిరిగి తెరుచుకుంటాయన్న ఆశలు ఇప్పుడు చిగురిస్తున్నాయి. అయితే జర్మనీలోని కొందరు మ్యూజిషియన్లు మాత్రం ఈ మహమ్మారి సృష్టించిన సంక్షోభం మధ్యనే ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతున్నారు. అదేలాగో ఈ కథనంలో చూద్దాం. కరోనాకు ముందు కూడా హోమ్ డెలివరీలు కొత్తేమీ కాదు. ఫుడ్ టేక్అవే, ఆన్లైన్ షాపింగ్లకు జనాలు బాగానే అలవాటు పడ్డారు. కానీ ఈ కరోనా కాలంలో మాత్రం డోర్ డెలివరీకి కాదేది అనర్హం అనిపిస్తోంది. మేము కస్టమర్ల ఇళ్లకు వెళ్ళి కాన్సర్ట్ చేస్తాం. చుట్టుపక్కల వారు కూడా లైవ్ మ్యూజిక్ విని ఆనందించేందుకు వీలుగా ఉన్న చోట్లలో మ్యూజిక్ షోలు నిర్వహిస్తాం. రెబెకా, సిల్వియాలు ఇద్దరు ఫ్రాంక్ఫర్ట్ ఫిల్ హార్మోనిక్ చాంబర్ ఆర్కెస్ట్రా బృందంలో సభ్యులు. కరోనా కారణంగా వాళ్ల దగ్గరికి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు, కాబట్టి వాళ్లే ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నారు. మీరు ఆన్లైన్లో కాన్సర్ట్ బుక్ చేసుకుంటే చాలు, వాళ్ళు మీ ఇంటికే వచ్చి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రదర్శననిస్తారు. 10 నిమిషాల పాటు వీరు పర్ఫామ్ చేసే మ్యూజిక్ షోకు డబ్బు చెల్లించాల్సిన పనేమీ లేదు. అయితే ఎవరైనా డొనేషన్గా ఇస్తే తీసుకుంటారు. వీళ్ల ప్రయత్నానికి చాలా అద్భుతమైన స్పందన లభిస్తోంది. చాలా అద్భుతమైన ప్రదర్శన. ఈ మహమ్మారి కారణంగా మేము కోల్పోతున్న సంతోషం ఇది. ఏడాది కాలంగా మేము కాన్సర్ట్స్, థియేటర్స్, ఒపెరాలకు ఎక్కడికి వెళ్లలేదు. దీంతో మాకు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ. ఏదో ఓ రోజున లాక్డౌన్ ముగిసి ఈ కాన్సర్ట్స్ మళ్లీ మొదలవుతాయి. కానీ ప్రస్తుతానికైతే రెబెకా, సిల్వియాలు తమ తర్వాతి కాన్సర్ట్కి పయనమవుతున్నారు.